అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్మర కోణం. నేను ప్రసాద్. లక్ష్మీభారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ గిఫ్ట్. విషయం ఏంటి అంటే, లక్ష్మీభారతి గారు వైసీపీలోనే ఉన్నారు కదా, సో వాళ్ళు అధికారంలో ఉండగా లక్ష్మీభారతి గారికి ఏమైనా చేశారా? మరి ఆవిడ ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పైన కానీ అనేక రకాలైన విమర్శలు చేస్తూ ఉంటారు కదా, సో ఒడ్డించేవాడు మనోడైతే ఎక్కడకున్నా ఏదైనా వస్తుంది అన్నట్లుగానే దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీభారతికి జగన్ సూపర్ గిఫ్ట్ ఏంటది? మాజీ వైస్ ఛాన్సలర్, వీసీ అంటారు కదా యూనివర్సిటీలో, మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో చేసిన అడ్డగోలు వ్యవహారాల్లో మరొకటి వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో వైసీపీ కీలక కార్యకర్తగా పనిచేసిన ఆయన యూనివర్సిటీని పూర్తిగా పార్టీకి కార్యాలయంగా మార్చుకున్నారు. వైసీపీకి కీలక కార్యకర్తగా వ్యవహరించిన ఆయన వీసీ చేశారు, సో ఆ యూనివర్సిటీనే పార్టీ ఆఫీస్గా మార్చేశారు ప్రసాద్ రెడ్డి. అది మార్చుకున్న ప్రసాద్ రెడ్డి వైసీపీ నేత లక్ష్మీభారతిని ఏకంగా తెలుగు ప్రొఫెసర్గా నియమించారట. సో ఏంటి తెలుగు ప్రొఫెసర్గా ఆవిడ నియమించడం? ఏయులో కొత్తగా ఏర్పాటైన సెంటర్ ఫర్ టీడీఆర్ అంటే ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్లో తెలుగు ప్రొఫెసర్ హోదా ఇచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్వైజర్గా నియమించారట. చూడండి, ఒక యూనివర్సిటీలో దానికి సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, వాటన్నిటిని తొంగలో దొక్కేసి ఈ విధంగా ఆవిడకి ఆ హోదా ఇచ్చేశారు. ఈ నియామకం 3 ఏళ్ల క్రితం జరిగింది, 3 ఇయర్స్ బ్యాక్, అంటే 2021లో జరగకుండా బహుశా. వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి పిహెచ్డి చేసేందుకు అవకాశం కల్పించేందుకు ఈ టీడీఆర్ హబ్ సృష్టించబడింది. ఏంటి అంటే, అనేక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఈ టీడీఆర్ హబ్ సృష్టించబడిందంట. సో బాగానే ఉంది. యూనివర్సిటీలో ఎలాంటి సంబంధం లేని జేమ్స్ స్టీఫెన్ ఈ టీడీఆర్ కేంద్రానికి డీన్గా నియమితులయ్యారట. ఈయన అసలు యూనివర్సిటీతోనే సంబంధం లేదు. ఎవరు? ఈ జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తికి, ఆయనని దానికి డీన్గా చేశారట. కాగా లక్ష్మీభారతి విజయవాడలోనే ఉంటున్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులందరూ విశాఖపట్నంకు చెందినవారు. అక్కడి ప్రజలను ఎలా గైడ్ చేయాలో ఆలోచించకుండా ఆమెను నియమించారు. సో అదనంగా ఆమె 10 మంది పరిశోధకులకు ఆమెను గైడ్గా చేశారు. ఆవిడ గైడు ఉండేది విజయవాడలో. మరి ఏ విధంగా ఆవిడని అక్కడ నియమిస్తారు? విశాఖపట్నంలో ఉన్న విద్యార్థులకి ఈవిడ ఏం చేస్తారు చూడండి. పిహెచ్డి విద్యార్థులను పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్లు పీజీ విద్యార్థులకు కోర్సులకు సంబంధించి ఉండాలి. సో పిహెచ్డి విద్యార్థులను పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్లు అంటే ఇప్పుడే ఏదైతే లక్ష్మీభారతి గారికి ఇచ్చారో వాళ్ళు పీజీ విద్యార్థులకు కోర్సులు బోధించి ఉండాలి. పీజీ స్టూడెంట్స్కి ఆల్రెడీ వీళ్ళు టీచింగ్ చెప్పి ఉండాలి. కనీసం 5 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం అవసరం, ఎలిజిబిలిటీ క్రైటీరియా అది. సో పీజీ స్టూడెంట్స్కి చెప్పి ఉండాలి, అది కూడా 5 సంవత్సరాల మినిమం ఎక్స్పీరియన్స్. డాక్టరేట్ బిరుదును అందించడంలో కనీసం ఒక వ్యక్తికి సహకరించి ఉండాలి. ఆ స్టూడెంట్స్లో ఎవరికైనా సరే ఒకరికి డాక్టరేట్ రావడానికి వీరు సహకరించి ఉండాలి. అయితే అవేమీ లేకుండానే లక్ష్మీభారతిని లీడర్గా నియమించారు. ఏమీ లేవు, లక్ష్మీభారతిని మాత్రం లీడర్గా నియమించారు. ఆమెకు గైడ్షిప్ కింద కొంత డబ్బు కూడా ఇచ్చారు. అయితే ఆమె విశాఖపట్నం ఎప్పుడు వస్తారో, ఆమె సలహాలు ఎప్పుడు తీసుకోవాలో అన్న అయోమయంలో విద్యార్థులు ఉన్నారు. అది సో ఆవిడ ఉండేది విజయవాడలో, ఏం వైజాగ్లో ఉంటుంది. మరి అక్కడ ఉన్న విద్యార్థులకి ఈవిడ ఎప్పుడు సలహాలు ఇస్తారు? అసలు ఈవిడకి అంత ఎలిజిబిలిటీ లేదు, ఇంకా ఆవిడ సలహాలు ఏమిస్తారు? దానికి డీన్ జేమ్స్ స్టీఫెన్స్ ఇలా అన్నారట, భయపడాల్సిన అవసరం లేదు, అంతా మేము చూసుకుంటాము. మీరేం భయపడమాకండి, మేము చూసుకుంటామంటే ఏదో మాట్లాడి పాస్ చేస్తామనే. ఏ విధంగా వైసీపీలో చేరిపోయిన వివిధ సంస్థల ఉద్యోగులకు పదోన్నతి అవసరమైన డాక్టరేట్ పట్టాలను ప్రధానం చేసేందుకు ఈ టీడీఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్న వాదనలు ఉన్నాయి. సో ఏ విధంగా వైసీపీలో చేరిపోయినా వివిధ సంస్థల్లో ఉద్యోగులకు పదోన్నతి అవసరమైన డాక్టరేట్, వాళ్ళకి కావాల్సిన డాక్టరేట్ని ఆ పట్టాలను ప్రధానం చేసేందుకు ఈ టీడీఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారట. అసలు ఎందుకు ఏర్పాటు చేశారా ఏంట్రా నాయన అంటే ఇది అసలు రీజన్. ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి అనే కొత్త పదం కూడా ప్రవేశపెట్టబడింది, ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి అట. సో ఎందుకో అది, ఈ కేంద్రం నిబంధనలను ఉల్లంఘిస్తుంది. 150 మందికి పైగా ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. వారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, వాణిజ్యం మరియు నిర్వహణతో
సహా అన్ని నేపథ్యాల నుండి వచ్చారంట. సో సాధారణంగా అటువంటి పరిశోధకులను సంబంధిత విభాగానికి కేటాయించాలి, వ్యక్తిగత విభాగాల పర్యవేక్షణలో కూడా ఆడిట్లు నిర్వహించాలి. కానీ టీడీఆర్ హబ్ డీన్ జేమ్స్ స్టీఫెన్ ఆ నిబంధనలు ఏవీ పాటించడం లేదు. ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసిన లక్ష్మీభారతి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రొఫెసర్లను చేశారు. అలా రీసెర్చ్ చేస్తున్న వారికి అక్కడే పరీక్షలు నిర్వహించి వారే వాటిని దిద్ది మార్కులు వేస్తున్నారు, వారే దిద్దేస్తున్నారు, వాళ్లే మార్కులు వేసుకుంటారు. ఈ విషయం తెలిసి ఎగ్జామ్స్ డీన్ డాక్టర్ డివిఆర్ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పరీక్షలను తాము గుర్తించడం లేదన్నారు. ఇది విషయం ఏంటంటే అక్కడ డీన్గా ఉన్నటువంటి ఎవరు, స్టీఫెన్, ఈ జేమ్స్ స్టీఫెన్, అతనికి ఎలిజిబిలిటీ లేదు, అసలు యూనివర్సిటీ సంబంధం లేదు. కానీ ఆ టీడీఆర్కి ఆయన డీను. అలాగే ప్రొఫెసర్గా ఏమాత్రం కూడా అనుభవం లేని లక్ష్మీభారతిని తీసుకొచ్చేసి అక్కడ నియమించేశారు. ఏంటండి ఇది, చివరికి యూనివర్సిటీలో విద్యను కూడా కాలుష్యం చేసేసినట్లుగా కనపడతా ఉంది. సో విచారణ ఉంటుందా? ఇప్పుడు కూడా వారికి పరీక్ష పెట్టవలసిన సమయం వచ్చింది. వైస్ ఛాన్సలర్ ఈ విషయంలో ప్రొసీడింగ్స్ ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం వైస్ ఛాన్సలర్గా ఎవరు లేరు కాబట్టి డాక్టర్ ఎంవీఆర్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ రాజు పరీక్షలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే టీడీఆర్ హబ్లో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వకపోవడం గమనార్హం. టీడీఆర్ కేంద్రంలో అడ్డుగోలు వ్యవహారాలపై త్వరితగతిన విచారణ జరిపించాలని హిందీ విభాగాధిపతి సత్యనారాయణ ఏడాది క్రితమే డిమాండ్ చేయడం గమనార్హం. ఏంటండి, ఇసుకలో కుంభకోణం, మైన్స్లో కుంభకోణం, రేషన్లో కుంభకోణం, ప్రతి దాంట్లో కుంభకోణం, చివరికి విద్యలో కూడా ఈ విధంగా డాక్టరేట్లు కూడా ఇక డైరెక్ట్గా వాళ్ళే ఎగ్జామ్స్ పెట్టేస్తారు, వాళ్ళే దిద్దేస్తారు, వాళ్ళే డాక్టరేట్ ఇచ్చేస్తారు. వైసీపీకి అనుకూలంగా ఉంటే చాలు, వైసీపీలో ఉంటే చాలు, పదవులన్నీ వాళ్ళవే. సో లక్ష్మీభారతి గారికి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏది ప్రొఫెసర్గా మరి 5 సంవత్సరాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి అని చెప్పేసి అంటే వాటన్నిటిని కూడా దొంగలో దొక్కేసి ప్రక్కకు దోసేసి ఆ విధంగా ఆవిడ నియమించారు అంటే ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏమైనా ఉంటుంది లక్ష్మీభారతి గారికి? సో కృతజ్ఞత అనమాట జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే లక్ష్మీభారతి గారు మీడియా ముఖంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని, అలాగే లోకేష్ గారిని, ఇక ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆవిడ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ క్రమంలో మరి ఏమి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఏమి ఇవ్వకపోతే ఉట్టిగా అమ్మ మాత్రం ఎందుకు చేయాలి? సో ఆవిడ ఎట్లాగూ టీడీపీ వాళ్ళు దగ్గరికి రానిరు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇక అంతకంటే ఆప్షన్ లేదు. సో ఆ ఆప్షన్లో భాగంగా ఈ విధంగా కంటిన్యూ అవుతుంది కదా అని చెప్పేసి ఆయన ఇక ఆ పదవి ఇచ్చేసి ఆ విధంగా డబ్బులు కూడా ఇచ్చేశారు అన్నట్లుగా ఉన్నాయి కదా వార్తలు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా లక్ష్మీభారతికి జగన్ ఇచ్చిన సూపర్ గిఫ్ట్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.